ఇది మీరు ఒప్పుకుంటారా ఈ పాయింట్? మీరు సినిమా చూసిన వాళ్ళు కాబట్టి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయని మీరు అందరూ ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒక్కళ్ళనే ఇలా యాక్టింగ్ బాగాలే అన్నారు సార్? మీ ప్రయత్నానికి ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎగ్జాక్ట్లీ సార్, అదే అంటే సార్ ఏంటంటే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే సార్, ఆబ్వియస్లీ మాకు ఒక రిలేషన్షిప్ ఉంది, ఒకటి ఎంకరేజ్ చేద్దాం కొత్త వాళ్ళని, మోటివేట్ అవుతారు, అవేర్నెస్ వస్తుంది అని ఒక సదుద్దేశంతో చేసిన యాక్టివిటీ కదా. ఎవరన్నా ఎంకరేజ్, మీరు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలనుకుంటారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము ఎవరన్నా షార్ట్ ఫిల్మ్స్ లాది ఉంటే మా చిన్న వేళ మేము ఎంకరేజ్ చేస్తాము. ఎవరిని అంటే ఒక ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు, నేను కొన్ని చదివా, ఆయన అసలు సినిమా చూసిరా అని. అంటే అంటే మీ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే అంటే ఏమనుకుంటున్నారు అంటే నాకు నిజంగా అర్థం కాదు అట్లా ఎట్లా అంటారు అంటే సార్ స్టేచర్కి హీస్ అ మ్యాన్ ఆఫ్ అ సర్టెన్ స్టేచర్. మీరు మీరు అట్లాంటి మాట ఎట్లా అంటారు అసలు అనే ఒక థాట్ అంటే చాలా బాధ అనిపించింది. అంటే మహేష్ సార్ ఏంటి, ఆయన ఆయన టైం ఇవ్వడమే గ్రేట్ మాకు. ఆయన ఒక 2.5 అవర్స్ ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చి సినిమా చూసి ఇంత ఒపీనియన్ షేర్ చేసుకొని అన్న తర్వాత అసలు చూసి అట్లా మాటలు విని ఈరోజు నాకు నిజంగా గిల్టీగా ఉంది. ఎవరితో అనలే కానీ తప్పు చేసినామా అడిగి ఆయనని, ఆయన దగ్గరికి వెళ్ళి తప్పు చేసినామా మేము అని మాకు గిల్టీగా ఉంది. ఎందుకంటే మేము పాజిటివ్ ఇంటెన్షన్తో సార్ మేము కష్టపడి 4 ఏళ్ళు ఒక సినిమా తీసాం సార్. ఒక 23-year-old బ్యాచ్ వచ్చి చేశారు సార్. ఇప్పటివరకు ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, మీకు ఎప్పుడన్నా జరిగింది ఇండస్ట్రీలో అంటే నాకు చెప్పండి. 23-year-olds వచ్చి ఒక అన్ని డిపార్ట్మెంట్స్ కొత్త వాళ్ళు డెబ్యూటాన్స్ 23-year-olds చేసిన ఒక సినిమా పేరు నాకు చెప్పండి. ఫస్ట్ టైం ఒకళ్ళు చేస్తే అరే ఎట్లా చేసిర్రా అని ఒక ఆలో ఒక మురిపెం, అది ఒక ముద్దు, ఒక ప్రేమతో భలే చేశారా అని ఆయన ఫీలింగ్ షేర్ చేసుకుంటే దాన్ని కూడా పట్టుకుని నెగిటివ్ చేస్తున్నారు అంటే అంటే కొంచెం అంటే చాలా సార్ ఇంటెన్షన్స్ని క్వశ్చన్ చేస్తుంటే చాలా బాధ అనిపించింది. చూసిర్రా సినిమా ఏంటి అసలు, అసలు అదేం క్వశ్చన్?